హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రో టెక్కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు, మీరు ఇంటి వద్దనే ఉండి ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. మనం మీ సేవకు కానీ ఆధార్ సెంటర్కి కానీ వెళ్తే అక్కడ 150 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఎలాంటి ఛార్జ్ లేకుండా మీరు ఇంటి వద్దనే ఎలా లింక్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళితే ఫ్రెండ్స్, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్లో ఐపీపీబీ అని సెర్చ్ చేయండి. ఐపీపీబీ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని మనకు వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పీబీబీ కస్టమర్ అని ఉంటుంది. ఓకే, ఈ పీబీబీ కస్టమర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఐపీబీ కస్టమర్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆధార్ మొబైల్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆధార్ మొబైల్ అప్డేట్ మీద టిక్ మార్క్ ఇవ్వండి. బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అయితే నింపాలి. ఇక్కడ మీరు మిస్టరా మిసెసా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్, అడ్రస్, పిన్ కోడు, మీకు నేమ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, మీ దగ్గరలో ఏ పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆ పోస్ట్ ఆఫీస్ నేము, తర్వాత డివిజన్, రీజియన్, సర్కిలు, స్టేటు, ఇవన్నీ నింపేసి ఈ ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. క్యాప్చా కోడ్ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వస్తారు మీ ఇంటికి. ఆఫీసర్ వచ్చి మీ మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డుకి అయితే లింక్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు.